వెంకటిని చూస్తున్నాం. తెలంగాణ ఐఏఎస్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఇన్నాళ్ళు కీలకంగా ఉన్న ఐఏఎస్లను ఎక్కడికి బదిలీ చేస్తారోననే ఉత్కంఠ నెలకొంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన అరవింద్ కుమార్, స్మితా సబర్వాల్, జయేష్ రంజన్, సందీప్ కుమార్ సుల్తానియా, నవీన్ మిత్తల్, దానకిషోర్ ఈ ఆరుగురిని ఏ శాఖకు పంపిస్తారనే చర్చ నడుస్తోంది. ప్రభుత్వం ఏర్పడి 10 రోజులైనా ఇప్పటి వరకు సీఎంను స్మితా సబర్వాల్ కలవలేదు. ఈ నేపథ్యంలో వీరిని ఏ శాఖకు బదిలీ చేయబోతున్నారు, ఎక్కడికి మార్చబోతున్నారనే చర్చ అయితే సాగుతోంది. వీళ్ళంతా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించారు. ముఖ్యంగా అరవింద్ కుమార్, స్మితా సబర్వాల్, జయేష్ రంజన్, సందీప్ కుమార్ సుల్తానియా, నవీన్ మిత్తల్, దానకిషోర్ ఇలాంటి సీనియర్ ఐఏఎస్లంతా కూడా కీలక శాఖలో మొన్నటి వరకు బాధ్యతలు నిర్వర్తించారు. అయితే ఇప్పుడు వీళ్ళని ప్రభుత్వం ఏ శాఖకు బదిలీ చేయబోతుంది, ఎలాంటి స్థానచలనం ఉండబోతుందనే ఆసక్తికర చర్చ అయితే నడుస్తుంది. ఇన్నాళ్ళు కీలక శాఖల్లో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులకు ప్రస్తుతం ఎలాంటి పోస్టింగ్లు ఇవ్వబోతుంది ప్రభుత్వం, ఎక్కడ వీళ్ళని అకామిడేట్ చేయబోతుందని ఆసక్తికర చర్చ అయితే ఐఏఎస్లో సాగుతుంది. ఎస్, మా ప్రతినిధి మధు లైవ్లో జాయిన్ అవుతున్నారు. మధు, ముఖ్యంగా కీలకమైన శాఖల్లో ఉన్నటువంటి ఐఏఎస్లు, దాదాపు ఒక 6 ఐఏఎస్లు ఇప్పటిదాకా మనం చెప్పుకున్నటువంటి 6 కూడా వీళ్ళందరినీ కూడా ప్రభుత్వం స్థానచలనం కల్పించే అవకాశాలు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. అయితే వీళ్ళందరినీ కూడా ఎక్కడికి మార్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి, వీళ్ళని ఏ రకంగా ప్రభుత్వం యూజ్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి? చెప్తా ఉన్నారు పరిస్థితులు, సామాజిక సమీకరణలో అక్కడ ఉండేటువంటి రాజకీయ పరిస్థితులు, ఇవన్నీ బేరీ చేసుకొని ఒక నాయకుడు నిర్ణయాలు తీసుకుంటాడు. ఐఏఎస్ ఆఫీసర్లకు పోస్టింగ్స్ వచ్చాయి, వారిని వివిధ శాఖలకు కీలకంగా వారిని కేటాయించడం జరిగింది. అర్బన్ డెవలప్మెంట్ కావచ్చు, మూసీ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించినటువంటి కావచ్చు, విద్యుత్తు, అలాగే వైద్య ఆరోగ్యకి సంబంధించినటువంటి విషయంలో కొద్దిమంది ఐఏఎస్ ఆఫీసర్లను అలాగే నియమించడం జరిగింది. కొద్దిమంది ఐపీఎస్ ఆఫీసర్లని ట్రాన్స్ఫర్ చేశారు, కొత్త వారికి నియామకాలు వచ్చాయి. ఇటు సైబరాబాద్ కావచ్చు, సిపి కావచ్చు, డీజీపీ కావచ్చు, అనేక మార్పులు చేర్పులు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ముఖ్యంగా వినిపిస్తున్నటువంటి పేర్లలో గతంలో అరవింద్ కుమార్, స్మితా సబర్వాల్, జయేష్ రంజన్ కావచ్చు, సందీప్ కుమార్ సుల్తానియా, నవీన్ మిట్టల్, దానకిషోర్ ఇంకా కొద్దిమంది ఉన్నారు. కొద్దిమంది ఐపీఎస్ అధికారులు, వీళ్ళందరికీ సంబంధించినటువంటి పోస్టింగ్లపైన సర్వత్రా ఆసక్తి కొనసాగుతూ ఉంది. వీరెవరూ కూడా ఇందాక చదివిన పేర్లలో ఏ ఒక్కరు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవకపోవడం భారీగా చర్చ కొనసాగుతూ ఉంది. ఒక్కసారి డీటెయిల్స్లోకి వెళ్తే రామ్, 2023 ఎన్నికల కంటే ముందు రేవంత్ రెడ్డి కొన్ని కీలకమైనటువంటి స్టేట్మెంట్ చేశారు. అరవింద్ కుమార్ ఐఏఎస్ ఆఫీసర్గా ఎవరైతే ఉన్నారో, ఆయన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ ఉన్నారో, ఆయన పైన తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. మైనింగ్ వీటన్నిటికీ ఆయనే సెక్రటరీగా కొనసాగుతూ ఉన్నారు. ప్రభుత్వం తరఫు నుంచి తీవ్రమైన ఆరోపణలు చేశారు. 20 ఏళ్ళు నిన్ను జైల్లో పెట్టకుంటే నేను పేరు మార్చుకుంటానంటూ రేవంత్ రెడ్డి అరవింద్ కుమార్ ఐఏఎస్ ఆఫీసర్ను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. అలాగే జయేష్ రంజన్ని, సోమేష్ కుమార్ని తొలగించాలి అనేటువంటిది వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎన్నికల కమిషన్ కూడా చివరాఖరులో ఎన్నికలు ఇంకొక 2 రోజులు ఉన్నాయనేటువంటి నేపథ్యంలో కూడా వీరిపైన రేవంత్ రెడ్డి అండ్ టీమ్ పిసిసి నుంచి ఎన్నికల కమిషన్కి కంప్లైంట్ చేశారు, వాళ్ళని తొలగించాలి అనేటువంటి, వాళ్ళ విధుల నుంచి తొలగించాలి అనేటువంటి. సో అంత తీవ్రమైనటువంటి ఆరోపణలు చేయడంతో ప్రస్తుతం వీరంతా దూరంగా ఉన్నారు. అరవింద్ కుమార్ ఐఏఎస్ ఆఫీసర్ అయితే ఇంతవరకు కలవలేదు. సీనియర్ ఐఏఎస్ ఆఫీసరు ఇటు ఓఆర్ఆర్ లీజు విషయంలో కావచ్చు, గనులు, తర్వాత భూగర్భ గనులకు సంబంధించినటువంటి ఆయన సెక్రటరీగా కొనసాగుతూ ఉన్నారు. కాబట్టి ఆ విషయాల్లో పూర్తిగా బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా పనిచేశారు, వారికి సహకరించారు, వారి దోపిడీ చేసినా కూడా మినకొండిపోయారు. ఇవన్నీ కాకుండా జయేష్ రంజన్ కావచ్చు, సోమేష్ కుమార్ కావచ్చు, అరవింద్ కుమార్ కావచ్చు, ఇంకా కొద్దిమంది ఐపీఎస్ ఆఫీసర్లు, స్టీఫెన్ రవీంద్ర కావచ్చు, డీజీపీగా పనిచేసినటువంటి అప్పుడు అంజని కుమార్ కావచ్చు, వీళ్ళందరిపైన తీవ్రమైన కంప్లైంట్ చేశారు. రేవంత్ రెడ్డి ఓపెన్ ప్రెస్ స్టేట్మెంట్ చేశారు, ప్రెస్ ముందే మీడియా ముందు స్టేట్మెంట్ చేశారు. వీళ్ళంతా కొద్దిమంది వ్యాపారవేత్తలకు ఫోన్లు చేసి బీఆర్ఎస్ పార్టీకి నిధులు ఇవ్వాల్సిందిగా, చందాలు ఇవ్వాల్సిందిగా వీళ్ళంతా ఒత్తిడి చేశారు. సో దీనిపైన కంప్లైంట్ చేశారు, వీళ్ళందరూ తొలగించాలనేటువంటిది. వీళ్ళందరూ మేము ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మీ భరతం పడతాం, ఖచ్చితంగా జైల్లో పెడతాం, మీ అవినీతిని బయట పెడతాం, వదిలే ప్రసక్తే లేదంటూ రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు ప్రస్తుతం వైరల్ అవుతూ ఉన్నాయి. ఎందుకు రేవంత్ రెడ్డి అంతగా వారిపైన రెచ్చిపోయారు ఆ సమయంలో, నిజంగానే వీరు అప్పుడున్న ప్రభుత్వానికి సహకరించారు అనేటువంటిది చర్చ కొనసాగుతూ ఉంది. ఆ నేపథ్యంలో డైరెక్ట్గా ఎంపీ పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇవ్వడం, ఇప్పుడు ఆయనే ముఖ్యమంత్రి కావడం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత. సో ఈ అధికారులంతా దూరంగా ఉన్నారు, మరి వారి పోస్టింగ్ ఏంటి అనేటువంటిది ప్రస్తుతం ఇంకా సస్పెన్స్ కొనసాగుతూ ఉంది. ఆమ్రపాలి కావచ్చు, రిజ్వీ కావచ్చు, శైలజ కావచ్చు, ఇంకా కొద్దిమంది అధికారులకు పోస్టింగ్స్ వచ్చాయి, వారిని కీలకమైనటువంటి శాఖలకు సెక్రటరీగా నియమించడం జరిగింది.
సో కానీ స్మితా సబర్వాల్ కానీ అరవింద్ కుమార్ కానీ జయేష్ రంజన్ కానీ వ్యవహరించినటువంటి ఈ అధికారులందరూ కూడా అంటే అప్రధాన పోస్టుల్లో బదిలీ చేసే అవకాశం ఉందా, లేదంటే వాళ్ళపై ఏదైనా విచారణ జరిపే అవకాశం ఉందా? అంటే కొంతమందిని రేవంత్ రెడ్డి ఆల్రెడీ మీరు చెప్తున్నట్టుగా ఖచ్చితంగా మీ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత విచారణ జరిపి జైల్లో పెడతామంటూ చాలా ఘాటు వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో మరి ఈ అధికారుల సిచ్యువేషన్ ఎలా ఉండబోతుంది? ఏదైనా అప్రధాన్య పోస్టుకు బదిలీ చేయబోతారా, లేదంటే వాళ్ళ సేవలను ఎలా వినియోగించుకోబోతారా, లేదంటే వాళ్ళకి సంబంధించి ఏదైనా సీరియస్గా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండబోతుందా ముఖ్యమంత్రి వైపు నుంచి? ఖచ్చితంగా ప్రస్తుతానికైతే ప్రాధాన్యత లేనటువంటి పోస్టులోకి వారిని పంపించేటువంటి అవకాశం చాలా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కానీ సీనియారిటీ వైపు చూస్తే వాళ్ళకి ఎక్కడో ఒక శాఖలో ఖచ్చితంగా ప్లేస్మెంట్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. మరి ఆ శాఖలు ఏవి, అంత ఇంపార్టెంట్ లేనటువంటి, అంతగా ఆ ప్రాచుర్యం లేనటువంటి శాఖలు ఏవి అనేటువంటిది ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఖచ్చితంగా వారిని ఆ శాఖల్లోకి వారిని ఇన్ఛార్జీలుగా కానీ కమిషనర్లుగా కానీ తర్వాత సెక్రటరీలు కానీ పంపించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే కీలకమైనటువంటి శాఖల్లో ఇప్పటికే సీఎంఓలో కానీ ఇటు మంత్రిత్వ శాఖలకు వైద్య ఆరోగ్య విద్యుత్తు అలాగే అర్బన్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ఐటీ వీటికి సంబంధించిన వాళ్ళు కొత్త వాళ్ళని నియమించే ప్రయత్నం చేశారు. ఒక జయేష్ రంజన్ మాత్రం నిన్న జరిగినటువంటి ఐటీ రివ్యూకి సంబంధించిన దాంట్లో మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ఆయన సెక్రటరేట్లో రివ్యూలో పాల్గొన్నారు. కానీ తర్వాతి పరిస్థితి ఏంటి అనేది కూడా తెలియదు. జయేష్ రంజన్ కూడా ఇంతవరకు ముఖ్యమంత్రిని కలవలేదు. ఆయన కేటీఆర్కి అత్యంత సన్నిహితంగా ఉన్నారు. జయేష్ రంజన్ ఐటీ ఇండస్ట్రీకి సంబంధించి టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ వీటన్నిటికి సంబంధించి ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు. సో స్మితా సబర్వాల్ అయితే పర్సనల్ సెక్రటరీగా ఉన్నారు ముఖ్యమంత్రికి, నీటిపారుదల శాఖకు సంబంధించిన సెక్రటరీగా కొనసాగుతూ ఉన్నారు. వీళ్ళందరి పరిమితమేమి ఏంటి అంటే నెక్స్ట్ పోస్ట్ ఏంది అనేటువంటిది. స్మితా సబర్వాల్ ఒక్కరే ఇంతవరకు ట్వీట్ ద్వారా ఆమె ఒక్కరు మాత్రమే రిప్లై ఇచ్చారు, తెలంగాణలోనే తెలంగాణ సర్వీస్లోనే ఉంటాను, నా తెలంగాణ రాష్ట్రం, ఇక్కడే నేను సర్వీస్ చేయడానికి గర్వపడతానని ఒక స్టేట్మెంట్ ఆమె ట్వీట్ ద్వారా తెలిపే ప్రయత్నం చేశారు. కానీ జయేష్ రంజన్ కానీ అరవింద్ కుమార్ కానీ దానకిషోర్ కానీ ఇంకా సందీప్ కుమార్ సుల్తానే కానీ వీళ్ళెవ్వరూ కూడా ఐఏఎస్ ఆఫీసర్లు ఇంతవరకు రిప్లై లేదు. అంతతో పాటు ఎవరికి అందుబాటులో లేరు, కనీసం ముఖ్యమంత్రిని కూడా కలవనటువంటి పరిస్థితి, ఇతర మంత్రులను కూడా కలవలేదు. జయేష్ రంజన్ మినహాయిస్తే అటు స్మితా సబర్వాల్ సీతక్క పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ బాధ్యతలు తీసుకున్నప్పుడు ఆమె అక్కడికి వచ్చినట్టుగా కనబడింది. బట్ ఇప్పటివరకు అయితే ముఖ్యమంత్రిని కలవలేదు. బట్ వీళ్ళంతా కూడా మనం చెప్తున్నట్టు ఈ కీలకమైన ఐఏఎస్ అధికారులంతా కూడా వాళ్ళ విధులకు హాజరవుతున్నారా, లేదంటే ప్రస్తుతం వాళ్ళు ఎలాంటి రిపోర్ట్ చేశారు సీఎంఓకి? అంటే మనం అధికారులను కొంతమందిని కనుక్కునే ప్రయత్నం చేశాం, వివరణాత్మక వివరణ కోరే ప్రయత్నం చేశాం. వాళ్ళు చెప్పింది ఏంటంటే జయేష్ రంజన్ని రిలీవ్ చేయలేదు, అలా అని చెప్పి వేరే శాఖకు కేటాయించలేదు, కాబట్టి ఆయన ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ కొనసాగుతారు. స్మితా సబర్వాల్ సీఎంఓ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు, నీటిపారుదల శాఖకు సంబంధించినటువంటి అధికారిగా ఉన్నారు, కాబట్టి ఆమె ఆ పోస్టులో ఉన్నట్టుగానే భావించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే అరవింద్ కుమార్ కావచ్చు, వీళ్ళందరూ ఆయా పోస్టుల్లో ఉన్నట్టుగానే ఖచ్చితంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వారిని తొలగిస్తున్నట్టు కానీ మారుస్తున్నట్టు కానీ వేరే శాఖకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు వెలువడలేదు. కానీ వారు మాత్రం ప్రభుత్వ పెద్దలను కలవడంలో కాస్త దూరం మెయింటైన్ చేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డిని కలవలేదు, 10 రోజులైపోయింది. ప్రభుత్వం చాలా స్పీడ్గా పరిగెడతా ఉంది. వరుస సమీక్షలు, సమావేశాలు, అసెంబ్లీ వరుస రివ్యూలు, మంత్రులు వారి శాఖలకు సంబంధించినటువంటి అధికారులతో రివ్యూలు చేస్తున్నా వీరెక్కడా కలవలేదు. కలిసిన వాళ్ళలో ఇప్పటి వరకు మాట్లాడుకున్న వాళ్ళలో స్మితా సబర్వాల్ మాత్రం బాధ్యతల స్వీకరణ సందర్భంగా సీతక్కను కలిస్తే నిన్న ఐటీకి సంబంధించినటువంటి రివ్యూ, నెక్స్ట్ పెట్టుబడులు ఎలా ఉండాలి, ప్రస్తుత పరిస్థితి ఎట్లా ఉంది, వాట్ ఇస్ ద ఐటీ డెవలప్మెంట్ అనేటువంటి దాని మీద ఎజెండా మీద రివ్యూ చేస్తే దాంట్లో జయేష్ రంజన్ పాల్గొన్నారు. ఆయన కూడా కొనసాగుతారా, కొనసాగింపుగా ఉంటుంది, ఆయనకు ఇతర శాఖకు బదిలీ చేస్తారా ఏంటి అనేటువంటిది ఇంతవరకు తెలియలేదు. సో ప్రభుత్వం మాత్రం చాలా సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంటారు వీళ్ళ మీద. ముఖ్యంగా అరవింద్ కుమార్ కావచ్చు, ఇంకా కొద్దిమందికి సంబంధించినటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు అప్పుడు బీఆర్ఎస్ పార్టీకి చాలా సన్నిహితంగా వారికి అనుకూలంగా మెలిగారనేటువంటిది ఆగ్రహంగా ఉన్నారు. సో వారిపైన ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు ఉంటాయి, ఇతర శాఖలకు బదిలీ చేసే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ మధు. ఇది మొత్తం మీద కీలక అధికారులుగా వివరించి మొన్నటి వరకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలకంగా వివరించిన కొంతమంది సీనియర్ ఐఏఎస్లకు స్థాన చలనం తప్పేలా లేదు. ప్రభుత్వం వీళ్ళని మార్చే అవకాశాలు చాలా క్లియర్గా కనిపిస్తోంది. అలాగే ఎక్కడికి బదిలీ చేశారనే ఉత్కంఠ అయితే నెలకొంది. ఇన్నాళ్ళు కీలకంగా ఉన్నటువంటి ఈ ఐఏఎస్ల సేవలను ఎలా వినియోగించుకోబోతున్నారు, దాంతోపాటు గతంలో వీళ్ళపై ఉన్న ఆరోపణలకు సంబంధించి ఏమైనా కమిషన్ వేసి చర్యలు తీసుకునే అవకాశం ఉందా, లేకుంటే సీఎంఓ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది మాత్రం
ఇంకా ఉత్కంఠగా మారిన పరిస్థితి. అయితే ఇప్పటి వరకు ఈ కీలక అధికారులంతా కూడా దాదాపు 6 మంది వరకు కూడా వీళ్ళంతా కూడా ఇప్పటి వరకు ముఖ్యమంత్రిని కలవలేదు, అలాగని విధులకు కూడా హాజరవుతున్నారా లేదా అనేది మాత్రం ఇప్పటి వరకు వాళ్ళ వైపు నుంచి ఎలాంటి క్లారిటీ లేదు. చూడాలి మరి ప్రభుత్వం.